चंद्रबाबु नायडु गारु जैल्लो पेट्टि मरी मंत्रुलु गानि एंपीलु गानि माट्लाडुतुन्नारु चंपेस्ता उन्न मातलु बट्टि उत्तुंडे माकु कूडा भयं वेस्तुंदि इप्पटिके चंद्रबाबु नायडु गारि मरी कळ्ळु गुरिंचि प्राब्लम उंदि अलागे स्किन गुरिंचि प्राब्लम उंदि अलागे आरोग्यं कूडा आयन मोदटि नुंचि कूडा जाग्रत्तगा कापाडुकुंटाडु अलांटि व्यक्तिकि వైద్యాన్ని కూడా మంచి వైద్యాన్ని కూడా మరి బయటికి వచ్చి టెస్టులు చేయించి మంచి వైద్యం కూడా ఇప్పించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం మరి ఆయన ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచించడం తప్పించి ఈ రాష్ట్ర ప్రజల కోసం గాని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గాని పట్టించుకోవట్లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లేటు లేని లోటు ఇవాళ ప్రజలకు కనపడుతుంది. ఇవాళ ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. ముఖ్యంగా మంత్రులందరూ కూడా సబ్జెక్టులు వదిలిపెట్టేసి మా చంద్రబాబు నాయుడు తిట్టానికి సరిపోతున్నారు తప్పింది. ఆ సబ్జెక్టులు చూడరు. మరి ఇవాళ అంబటి రాంబాబు గారు ఉన్నాడు. ఇరిగేషన్ గురించి చూస్తే ఇవాళ నీరు లేక పంటలు పాడైపోయి ఇవాళ అన్ని జిల్లాలను కూడా జనాలు ఇబ్బంది పడితే రైతులు ఇబ్బంది పడుతుంటే దాని గురించి మాట్లాడదు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. అలాగే కర్మ మంత్రులందరూ కూడా అందరూ మాట్లాడతారు. లా అండ్ ఆర్డర్ గురించి ఇవాళ పోలీసు సంబంధించిన సబ్జెక్టు కూడా హోంమంత్రి గారు చెప్పిన దాన్ని తీసుకెళ్లి సజ్జల గారు చెప్తాడు. ఇవన్నీ చూస్తుంటే మొత్తం టోటల్ అంతా కూడా ఈ రాష్ట్రం ఏమైపోయినా బాధ లేదు. మేము మాత్రం మా పరిపాలన మేము చేస్తాం, మేము దోచుకు తింటామన్న ఆలోచన తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్ గారి వల్ల మా బాబు గారికి ప్రాణహాని ఉంది. ఈ చర్యలన్నీ గమనిస్తున్నాం. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని డాక్టర్లు చెప్తున్నా కూడా ఇవాళ ఆయన సొంత వైద్యుల చేత వైద్యం చేయడానికి ప్రభుత్వం అంగీకరించట్లేదు. వాళ్ళు ఎంపీలు చండాలంగా మాట్లాడారు. వాడు అనంతపురం ఎంపీ బాబు గారు సస్తారు మా జగన్ సీఎం అవుతాడు 2024లో చెప్తున్నాడంటే ఇంత దౌర్భాగ్యుల్ని ఎంపీలని ఎమ్మెల్యేలు పెట్టుకుని కాలం గడుపుతున్నాడు మంత్రుల్ని. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. వాళ్ళ ఎంపీల్ని అదే మా పార్టీలో ఎవడైనా చండాలంగా మాట్లాడితే మా బాబు గారు ఒక్క నిమిషంలో వాళ్ళు సస్పెండ్ చేసేవాడు. ఇటువంటి నీచులందరినీ పెట్టుకుని లేకపోతే భువనేశ్వరి గారు క్యారేజీలో విసం పెట్టి చంపేస్తుందా? ఎంత దారుణంగా ఈ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇలా మంత్రుల్లా గాడిదలు కాస్తున్నారు అనేది ప్రశ్నిస్తున్నాం. ఈనాడు వైపాకా నాయకులు బస్సు యాత్ర చేస్తా ఉన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. దేనికోసం వీళ్ళు బస్సు యాత్ర చేస్తా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి లేదా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని సమర్థించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వీళ్ళు బస్సు యాత్ర పెట్టినట్టుగా ఉంది. కానీ తీరా చూస్తే ఆ బస్సు యాత్ర కూడా తుస్సు మంది ప్రజలు లేక వెలవెలపోతా ఉంది. గత 50 రోజులుగా ప్రజలందరూ ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని గమనిస్తూ ఉన్నారు. అక్రమ కేసులతో తప్పుడు సాక్ష్యాలతో నిరాధారంగా ఆయన ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే మా లోకేష్ గారు మాట్లాడారు, ఈ ప్రభుత్వాన్ని నిలదీసి అడిగారు. మీకు చావంటే ఏ విధంగా ఏ నిధులు దుర్వినియోగమై దానికి ఆధారాలు చూపించమని ఆయన ప్రశ్నించడం జరిగింది. 50 రోజులుగా ఇదే కేసులో ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో కొంతమందికి 2 వారాల లోపులోనే బెయిల్ రావడం జరిగింది. మరి ఇది వ్యవస్థల్ని మేనేజ్ చేయడం కాదా? ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పగ ప్రతీకారంతో కక్ష సాధింపు చర్యతో చేస్తున్నటువంటి ఒక కుట్ర తప్ప ఇదేమి కాదు. రేపు ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలవలేక జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం ద్వారా రేపు ఎన్నికల్లో గెలవాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆయన తీసుకున్న గొయ్యిలో ఆయనే పడ్డాడు. ప్రజలు వాస్తవాలు గమనించారు, పరిస్థితులు అర్థం చేసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం యొక్క ఆదరణ ఇప్పటికే భవిష్యత్ గ్యారంటీతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తిరుగుతూ ఉంటే ప్రజాస్పందన చూసి తట్టుకోలేక ఈ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు వారు చేసిన కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు 10 సంవత్సరాలుగా బెయిల్ లేకుండా ముఖ్యమంత్రిగా కేసులు విచారణకు రాకుండా మరి వ్యవస్థను మేనేజ్ చేయడం కాదా? కేసులు విచారణ రాకుండా ఆయనకు శిక్ష పడకుండా బెయిలు రద్దు అవ్వకుండా ఆయన మేనేజ్ చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి విషయం చూసుకున్నా వారికి ముద్ద వాళ్ళ యొక్క అరెస్టులో కోడిగత్తి జనికి బెయిల్ రాదు. ఇవన్నీ మరి ఈ యొక్క ఈనాడు ఏనాడు చూడనటువంటి వైసీపీ పాలన నడుస్తూ ఉంది. దానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పబోతారు.